నమస్తే నేను జీవి సత్యారాయణ ఈరోజు ఒక స్క్రిప్ గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్ దాని యొక్క విశ్లేషణ ఈ గోదావరి పవర్ ఏదైతే ఉందో ఏ గ్రూప్ షేర్ ఇది స్మాల్ క్యాప్ ఇండెక్స్ స్మాల్ క్యాప్లో ఉంది అంటే స్మాల్ క్యాప్లో ఈ షేర్ ఉంది ఇది ఐరన్ అండ్ స్టీలు ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ గోదావరి పవరు తర్వాత ఇది పి రేషియో వచ్చి మూడు పాయింట్ రెండు ఏళ్ళలో ఉంది ప్రైస్ బై బుక్ వాల్యూ ఒకటి పాయింట్ ఆరు ఒకటి ఆర్ఓఈ నలభై తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది ఫేస్ వ్యాల్యూ ఐదు రూపాయలు ఇక తర్వాత దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూద్దాం ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తే మార్చి ట్వంటీ ట్వంటీ వన్లో ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు రావడం జరిగింది ఈ సంవత్సరం అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ మార్చి అయిపోయే టైంకి పన్నెండు వందల పంతొమ్మిది కోట్లు టీటీఎం చూపిస్తుంది ట్రైలింగ్ ఫర్ ట్వెల్వ్ మంత్స్ ఈ టీటీఎం ఎలా వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది ఇప్పుడు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయాలి ఇంకొక మూడు నెలలు ఉంది జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే ఈ ఆరు నెలలు రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేస్తే వచ్చేది వన్ ఇయర్కి సపోజు ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాక అప్పుడు ఎలా చూస్తాము అంటే ఈ మూడు క్వార్టర్ల రిజల్ట్స్ని నెట్ ప్రాఫిట్ చూసి మూడు క్వార్టర్ల నెట్ ప్రాఫిట్ని డివైడెడ్ బై మూడు చేసి వచ్చిన దాన్ని ఈ మూడు ఈ దీనికి యాడ్ చేస్తే వచ్చేది టీటీఎం అంటే ట్రైలింగ్ ఫర్ ట్వెల్వ్ మంత్స్ ఆరు నెలలది వచ్చినప్పుడు టూ టైమ్స్ చేస్తాం క్వార్టర్లీ మూడు క్వార్టర్లు వచ్చినాక మూడు క్వార్టర్లు డివైడెడ్ బై చేసి వచ్చింది దాన్ని కలిపి అప్పుడు టీటీఎం కింద క్యాలిక్యులేట్ చేస్తాం మాన్యువల్ కాదు ఇదంతా సిస్టమే సాఫ్ట్వేరే ఉంటుంది అదే పనిచేస్తుంది ఇప్పుడు పన్నెండు వందల పంతొమ్మిది కోట్లుగా చూపిస్తుంది అంటే నియర్లీ డబుల్ అనమాట ఆరు వందల ముప్పై ఎనిమిది లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం పన్నెండు వందల పంతొమ్మిది కోట్లు వస్తుంది ఇక ఓకే ఇక బ్యాలెన్స్ షీట్ చూద్దాం ముప్పై మూడు కోట్లు ఇది షేర్ క్యాపిటల్ ఉంది రెండు వేల ఐదు వందల అరవై కోట్లు రిజర్వులు ఉన్నాయి బారోయింగ్స్ వచ్చి నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు ఉంది తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి అరవై ఏడు పాయింట్ ఐదు సున్నా ఉంది ఎఫ్ఐఐలు వన్ ఒకటి పాయింట్ ఐదు మూడు డిఐఏలు పాయింట్ త్రీ నైన్ పబ్లిక్ వచ్చి ముప్పై పాయింట్ ఐదు ఏడులో ఉంది తర్వాత క్యాష్లో వచ్చి ఆరుగా చూపిస్తుంది మనకి ఇక పీర్స్ వచ్చి సేమ్ ఏవైతే ఉన్నాయో రత్నమణి మెటల్ ఇక అపోలో ఆటో వెల్స్ గోదావరి పవర్ మహారాష్ట్ర సీమ్లెస్ పవర్ కంపెనీలు చాలా ఉన్నాయి వాటికి రిలేటెడ్ ఇది పీర్సు తర్వాత ఇది ఏం పని చేస్తుందో చూద్దాం ఇది గోదావరి పవర్ అండ్ డిస్పాట్ ఏదైతే ఉందో హీరా వాళ్ళ కంపెనీ హెచ్ఐఆర్ఏ హీరా వాళ్ళ గ్రూప్ నుంచి ఉంది తర్వాత వీళ్ళు ఏమేం చేస్తారు అనేది ఇక ఇక్కడ ఉంటుంది మీకు వీళ్ళ సబ్సిడరీలు ఉన్నాయి గోదావరి గ్రీన్ ఎనర్జీ గోదావరి ఎనర్జీ లిమిటెడ్ వీళ్ళ సబ్సిడరీసు తర్వాత అసోసియేట్స్ వచ్చి హీరా ఫెర్రో ఎలాయ్స్ జగదాంబా పవర్ అండ్ ఎలాయ్స్ ఆర్డెంట్ స్టీల్ ఇవి వాళ్ళ అసోసియేట్స్ ఇక జాయింట్ వెంచర్లు వచ్చి రాయ్పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ తర్వాత ఛత్తీస్గఢ్ క్యాపిటల్ కోల్ మైనింగు ఛత్తీస్గఢ్ ఇస్పాట్ భూమి వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీలు వాళ్ళు ఏమేం చేస్తారు వాళ్ళ ఏంటంటే పిల్లర్సు స్పాంజైరన్ పవర్ తర్వాత బిల్లెట్స్ సిలికాన్ మ్యాగ్నీసు హెచ్బి వైరు ఇవన్నీ వాళ్ళ యొక్క ఏవైతే పవర్కి సంబంధించిన డేటా ఇక తర్వాత మనకి ఇక్కడ గ్రాఫ్ విషయంలో చూస్తే నిన్ననే సపోర్ట్ తీసుకోవటం జరిగింది రెండు వందల డెబ్బై ఎనిమిది ఎనభై వసల్లో ఉంది తొమ్మిది రూపాయలు తొంభై వసలు పెరిగింది మూడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం రేపొద్దున కూడా ఇది పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఇక ఏ విధంగా చూసినా మీరు కనుక షార్ట్ టర్మ్ ఉంచుకోవచ్చు మీడియం టర్మ్ ఉంచుకోవచ్చు అంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ వస్తే ఎగ్జిట్ అయిపోండి లేదు అనుకుంటే మళ్ళీ వెయిట్ చేసినా కానీ మీకేం కాదు ఉంచుకునే స్క్రిప్ అనమాట షార్ట్ టర్మ్ కానీ మీడియం టర్మ్ కానీ మీరు ఉంచుకునేటటువంటిది తర్వాత ఇది ఫోర్ సిక్స్టీ టూకి హైకెళ్ళింది మొన్న ఇరవై తొమ్మిది జూలైకి లో వచ్చి వన్ నాట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ పైసా ఇరవై ఎనిమిది జనవరి ఈ లాస్ట్ ఇయరు జనవరి ఇరవై ఎనిమిదికి రావటం జరిగింది తర్వాత ఇది టెన్ పర్సెంట్ అప్పర్ సీలింగ్ కానీ లోయర్ సీలింగ్ కానీ టెన్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్ నెక్స్ట్ బీటా వచ్చి పాయింట్ ఎయిట్ జీరోలో ఉంది అంటే జనరల్ మనం పాయింట్ ఫైవ్ జీరో ఇన్వెస్ట్మెంట్ చూస్తాం ఇది పాయింట్ ఎయిట్ జీరోలో ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్కి దగ్గరలో ఉంది స్పెక్యులేషన్ అంటే ఇంట్రాడే కానీ కొంచెం మూమెంట్ ఉంటే షార్ట్ టర్మ్ కానీ లిక్విడిటీ అంటాం అనమాట అంటే ఎబో వన్ పాయింట్ ఫైవ్ ఉందంటే ఎక్కువ శాతం లిక్విడిటీ ఉంటుందని అర్థం అంటే వా వాల్యూమ్ ఎక్కువ ట్రేడ్ అవుతుంది మనం బై కానీ సెల్ కానీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉండేదాన్ని బీటాలో చూస్తాం ఎబో వన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు పాయింట్ ఎయిట్ జీరో అంటే ఓకే తర్వాత ఇక్కడ బుక్ వాల్యూ వచ్చి నూట నలభై తొమ్మిది అరవై నాలుగు పైసలుగా ఉంది మళ్ళీ మార్చి రిజల్ట్స్ వస్తే బుక్ వాల్యూ పెరుగుతుంది పిఈ రేషియో మూడు పాయింట్ రెండు రెండుగా ఉంది సెక్టార్పిఈ వచ్చి ఆరు పాయింట్ ఆరు ఏడుగా ఉంది అంటే మన పీఈ రేషియో మూడు పాయింట్ రెండు రెండు ఉంది సెక్టార్పిఈ ఆరు పాయింట్ ఆరు ఆరు ఏడు అంటే డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు అనమాట మనకు సింపుల్గా అంటే ఏంటంటే కంపెనీ ఈపిఎస్ని బుక్ వాల్యూని సెక్టార్ సెక్టార్పిఈని బట్టి మనము పెరుగుతుంది అని చెప్పటం ప్రైస్ బై బుక్ వ్యాల్యూ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ టైమ్స్ ఉంది అంటే బుక్ వ్యాల్యూ మీద ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు రెట్లు షేరు ప్రైసు ఎక్కువ ఉందన్నమాట తర్వాత ఎవరైతే ఈ షేర్ హోల్డింగ్ ఉందో మనకి ఇక్కడ ఇదొకటి గమనించాలి ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో అరవై ఏడు పాయింట్ ఐదులో ఉంది వాళ్ళు ప్లడ్జ్ పెట్టారు ఒక ట్వంటీ వన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ప్లడ్జీలో ఉంది తనకా తాకట్టు అంటే మనం జనరల్గా ఏం చూస్తామంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ చూస్తాం ప్లడ్జ్ లేకుండా ఉండి ఫిఫ్టీ వన్ ఉంటే ఓకే ఇప్పుడు అరవై ఏడు ఉన్నరా ఫిఫ్టీ వన్ కంటే ఎక్కువ ఉంది పదహారు శాతం కానీ మళ్ళీ ప్లడ్జ్ ఉంది ట్వంటీ టూ పర్సెంట్ అంటే అరవై ఏడులో ట్వంటీ టూ పర్సెంట్ పోతే నలభై ఏడు వచ్చిళ్ళనమాట అంటే అరవై ఏడున్నరలో ఇరవై రెండు పోతే నలభై ఏడు పాయింట్ నాలుగు వస్తుంది నలభై ఏడు పాయింట్ నాలుగు అంటే మనకి యాభై ఒకటి కావాలి అంటే సుమారుగా అంతా ఇంకొక మూడున్నర పాయింట్లు కొంచెం తక్కువలో ఉంది అంటే మూడున్నర పర్సెంట్ శాతం అందుకని పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఓకే ఇక నెక్స్ట్ వచ్చి ఎఫ్ఐఐలు వన్ పాయింట్ ఫైవ్ త్రీ అది పెద్ద నెగ్లిజిబుల్ అనమాట అసలు లేనిటే లెక్క ఇక తర్వాత డిఏలులు పాయింట్ త్రీ నైన్ అది కూడా పెద్దగా లేదు ఇక పబ్లిక్ అక్కడ ఉన్నారు ముప్పై పాయింట్ ఐదు ఏడు ఎప్పుడైనా పబ్లిక్లో ఎక్కువ ఉంది అంటే షేర్ రేటు పెరగ పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి బాగా పెరగగానే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అమ్మేస్తారు అలానే తగ్గినప్పుడు కూడా ఎంటర్ అవుతారు ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడైతే హైలో అమ్ముతారో వెంటే లోకి రాగానే ఎంటర్ అవుతారు అనమాట అందుకని పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉంది అంటే లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది పెరుగుతున్న కొద్దీ అమ్మే వాళ్ళు ఎక్కువ ఉంటారు తగ్గిన కొద్దీ మళ్ళీ కొనే వాళ్ళు కూడా ఎక్కువనే ఉంటారు జనరల్గా ఇది పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉండే ఎఫ్ఐఎల్ దగ్గర లేదు అంటే వాళ్ళ ఈ స్క్రిప్ట్ మీద ఏం మూమెంట్ ఉండదు అంటే ఎఫ్ఐఎల్ కొన్నా అమ్మినా ఈ స్క్రిప్కి డిఫరెన్స్ ఏం రాదు మామూలు పబ్లిక్ కొని అమ్మినప్పుడే దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఇది సింపుల్గా గోదావరి పవర్ యొక్క విశ్లేషణ ఇది మీకు అవేర్నెస్ కోసము ఐడియా కోసము ఇది బిగినర్సు లెర్నర్స్ కోసమే ఇది అంటే అవగాహన కొరకు మాత్రమే తప్ప మీకు బై కానీ సెల్ చేసిన మీ ప్రాఫిట్ లాస్కి మీరే రెస్పాన్సిబిలిటీ హెచ్ఎంటీ ప్రేక్షకులకు ధన్యవాదాలు నమస్తే సెలవు